తాతగారు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ ఆత్మలు ఎవరు లేరా మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో నమస్తే నమస్తే బాగానే ఉన్నా అవును నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది మా సింగర్ చేత మందు పంపించాను ఎరా సింగరి మందు ఇచ్చావా ఇచ్చారు తాతగారు వేసుకున్నాను మీ మందులు బాగా పనిచేశాయి అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా ఏవో పనులు సరే వస్తానులే వెళ్ళొస్తాను తాతగారు అదరా చూడనే కదా దానికి ఉందయ్యా కుంకుడికాయ నానబెట్టి పైన రాసి తగ్గు అయ్యా తగ్గకపోయింది ఏంటి దగ్గా దగ్గే కదా దానికేముంది కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది ఓకే తగ్గలేదు మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది వాడు తగ్గిపోతుంది ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా నమస్కారం చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది సిగ్గేమిటయ్యా చెప్పేయమంటారా చెప్పే ఏం లేదు తాతగారు నా పళ్ళం కాస్త రంగులో తక్కువైనా అందులో మహా ఎక్కువ అండి ఓ రోజు సాయంత్రం ఫుల్గా మందు కట్టి అలా ఇంటికెళ్ళానండి ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి తలుపేసింది కదా అని అని మెల్లగా తలుపు తీశానండి అప్పుడక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి నేను తక్కువ చేశానా ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను ఓహో ఆవిడ ఇలా నేను ఇలా ఆవిడ నేను వచ్చాను అప్పుడు ఏమైందయ్యా అసలేం పని జరగలేదా మరేం బాధపడకు దానికి వచ్చిన ఉపాయం ఉంది బిల్డుకర్ లేదు బిల్డుకర్రా ఆ బిల్డుకర్ని అస్తమానం నవ్వుతుండు ఆ తర్వాత ఇరగదీస్తావు వెళ్ళు వెళ్ళు నా పేరు బంగారం ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఒంటరిగా ఎందుకుంటున్నారు చెప్పండి తాతగారు నా పేరు బంగారం ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఒంటరిగా ఎందుకుంటున్నారు Thank you.
గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బ. ఐ యామ్ మహేష్ బాబు. ఐ యామ్ పవన్ కళ్యాణ్. యా కామెడీయా? నో సీరియస్. అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తానో? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా, లేపడానికి వెళ్తానా? అబ్బా అంత ఉందా? యా మరి మీరు